ఉద్యోగాలు వాళ్ళ ఉద్యోగాలు కానీ లేకపోతే ఎస్ఆర్టీ సెంట్రల్ ఉద్యోగాలు కానీ ఒక్క రూపాయి మనం అంశం తీసుకోకుండా ఒక్క రూపాయి ప్రభుత్వం అంశం తీసుకోకుండా రాజకీయాలకి కులాలకి మతాలకు అతీతంగా అందరూ కూడా మరి అనిశ్చిత విధంగా 4 లక్షల పిల్లలు వాళ్ళతో నడుపులు నడవాలి ఉద్యోగాల్సిన ఘనత కూడా ఈ దేశ చరిత్రలో అది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి జరిగింది. కాబట్టి ఏది కోరుకుంటే ఇవన్నీ కాదు. అసలు మామూలుగా ఒక డ్రైవర్ అంటేనే మన సమాజంలో తగిన గౌరవం, అలాగే ఆటోలో అంటే సరికాదు, అసలు గౌరవం తీసుకోండి. అలాంటి ఆటో డ్రైవర్లు కూడా గుర్తించి వారికి సంవత్సరానికి 10,000 రూపాయలు ఇస్తున్నటువంటి మనసున్న మారాలి ప్రయత్నం. కాబట్టి కొనుక్కుంటే సరే ప్రశ్న అవకాశం అయ్యి అభ్యర్థి లేదు. మీరు ఆర్టీసీ బస్సుల్లో మీరు తిరిగినప్పుడు ఈ 4 మంచి మాటలు జగన్మోహన్ గారు ఏం చేశారు? 8 నెలల్లో 4 రకాలు హామీ ఇచ్చారు, మేనిఫెస్టో హామీ ఇచ్చారు, 80% పైగా హామీలు నెరవేర్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి దేశంలో వైఎస్ జగన్మోహన్ గారు. జనరల్గా 5 సంవత్సరాలు మీరు ఎన్నుకున్నాం జనరల్గా మంత్రులుగా ముఖ్యమంత్రులుగా, కానీ 5 నెలలనే 80% పైగా హామీలు నెరవేర్చారు. కాబట్టి మీ అందరూ కూడా 2 విషయాలు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకి ఏదైనా కల్పించండి, అది ఒకటే మీరు కోరేది. మీరు మా ప్రభుత్వం ఏమవుతుంది? రెండోది ఏం కోరుకున్నానంటే మీ అందరూ రోజు పొద్దునే వెంకటేశ్వరం ప్రార్థిస్తారో, అల్లాను ప్రార్థిస్తారో, దేశంతో ప్రార్థిస్తారో, మీరు ప్రార్థన సమయంలో మీ కుటుంబంతో పాటు వైఎస్